మీరు గెలిచిన తర్వాత ఎటువంటి సమస్యల మీద దృష్టి పెట్టాలనుకుంటున్నారు? ఇప్పుడు ఎలాగో ప్రజల్లో తిరుగుతున్న ప్రచారం కోసం కదండి, సో భార్య కావచ్చు, ఇంటిలో పాలి తిరుగుతున్న ఎటువంటి సమస్యలు ప్రజలు మీ ముందుకు తీసుకొస్తున్నారు? ఈ 5 సంవత్సరాల్లో వీళ్ళు గ్యాప్ పెట్టినటువంటి కొన్ని పనులు ఉంటాయి. రోడ్స్ ఉన్నాయి, రోడ్స్ డిఫరెంట్ గా మనం గట్టిగా ప్రయారిటీ టాప్ ప్రయారిటీ పెట్టి రోడ్స్ అన్నది నేను డెఫినెట్ గా గౌరవ ముఖ్యమంత్రి గారి ద్వారా కానీ సంబంధిత మంత్రుల ద్వారా కానీ ఎక్కడో ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి ప్రజలకి ఆ సినిమా పిచ్చి అనేది ఉండిపోయింది, నరనారల్లా ఉండిపోయింది. సో ఆ అభిమానం అనేది చాటి చెప్పుకుంటూ ఉంటారు. సో ఓట్ల రూపంలో ఈసారి ఖచ్చితంగా వేస్తారు. అది సినిమా యాక్టర్లకి ఏడేమన్నా జరుగుతున్నది మన ఆంధ్రప్రదేశ్ లో. మీకు ఉదాహరణ చిరంజీవి గారు వచ్చారు చూసాం. లాస్ట్ టైం రిజల్ట్ ఇప్పుడు కూడా రిపీట్ అవుతుందా జనసేన పార్టీకి? ఆల్మోస్ట్ అదే అవచ్చు. ఇప్పుడు ఈ పబ్లిక్ అసలు ఫ్యాన్స్ వాళ్ళు ఓట్లు వేయాలి, ఫ్యాన్స్ వేయాలనుకుంటే చిరంజీవి గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. బట్ అభివృద్ధి ఏం చేయలేదు, కేవలం సంక్షేమ పథకాలతో నెట్టుకొచ్చేసిన వైఎస్ఆర్సీపీ పార్టీ. అభివృద్ధి చేయకూడదు అనేది చేస్తున్నారు. ఏదో ఒక రోడ్డు ఒకటి రోడ్లు వేయలేదు అన్న దాని చూస్తారు తప్ప రోడ్లు కూడా చాలా చోట్ల చేశారు. కాపు సామాజిక వర్గం మీకు సపోర్ట్ చేస్తుందా, మీ వైపు ఉన్నారా లేకపోతే పవన్ కళ్యాణ్ గారి వైపు ఉన్నారా అంటే ఏమంటారు? నా వైపు అని ఏముంది, పవన్ కళ్యాణ్ వేరు, నాది వేరు. మా నియోజకవర్గ పరిధిలో మా నియోజకవర్గం పవన్ కళ్యాణ్ జనసేన, పవన్ కళ్యాణ్ జనసేన అన్నది పవన్ కళ్యాణ్ గారు అభిమానులు ఉంటారు మామూలుగా యాజ్ ఎ సినిమా యాక్టర్ గా. ఆ అభిమానులే కొద్ది జనసేన పరంగా మారడం తప్ప జనసేన నుంచి పుట్టి లేకపోతే అందులో దాంట్లో వచ్చిన వాళ్ళు ఎవరు కాదు. పార్టీలో పుట్టించి ఉన్నవాడు కాదు వాళ్ళు కాదు. పవన్ కళ్యాణ్ గారు సినిమా యాజ్ ఎ సినిమా యాక్టర్ గా ఫేవరెట్స్ ఉంటారు కదా, ఎవరికైనా ఉంటారు కదా చిరంజీవి, సినిమా యాక్టర్లు అందరికీ ఉంటారు. ఆయన ఒక ఇమేజ్ ఉన్నటువంటి యాక్టర్ యాజ్ ఎ సినిమా యాక్టర్గా. సో దాని మీద ఆయనకి ఈ ఫ్యాన్స్ ఉండడం అవన్నీ జరుగుతూ ఉంటాయి. వాళ్ళే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అంటే ఇది అని అంటున్నారు. వాళ్ళే జనసేన కింద ముద్ర. సో సినిమా పరంగా అభిమానం వేరు, రాజకీయ పరంగా అభిమానం వేరు, ఓట్లు వేసేంత అభిమానం ఉందంటారా జనసేన పార్టీ? అది లేకే కదండి, ఆయన ఎప్పుడు కూడా ఇది కూడా సక్సెస్ అవుతలేదు. లాస్ట్ టైం రిజల్ట్ ఇప్పుడు కూడా రిపీట్ అవుతుందా జనసేన పార్టీకి? ఆల్మోస్ట్ అదే అవ్వచ్చు. బట్ అదే కొత్తు వల్ల కొద్దిగా ప్లస్ పాయింట్ అవ్వట్లేదు వాళ్ళకి. మేము అనుకోవడం ఏమి ఉండదని అనుకుంటున్నాం అంటే వాళ్ళు అనుకుంటున్నారు కానీ ఏమి ఉండదు, మామూలుగానే ఉంటుంది సార్. ఇప్పుడు ఈ పబ్లిక్ ఫ్యాన్స్ వాళ్ళు ఓట్లు వేయాలి, ఫ్యాన్స్ వేయాలనుకుంటే చిరంజీవి గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఛాన్స్ లేదు కదండి. అంతకంటే స్టార్ అవుట్ ఉంటాడు అప్పుడు అది ఒక ఎన్టీ రామారావుకి కుదిరింది ఇక్కడ ఈ రాష్ట్రంలో 1983లో. అప్పటి నుంచి ఎవరికి లేదు. బట్ ఎక్కడో ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి ప్రజలకి ఆ సినిమా పిచ్చి అనేది ఉండిపోయింది, నరనారల్లా ఉండిపోయింది. సో ఆ అభిమానం అనేది చాటి చెప్పుకుంటూ ఉంటారు. సో ఓట్ల రూపంలో ఈసారి ఖచ్చితంగా వేస్తారు అన్న వాదన కానీ అన్న మాట కానీ చాలా చోట్ల వినిపిస్తుంది. సో దాంతో ఎలా తలపడబోతున్నారు? సినిమా యాక్టర్గా, సినిమా యాక్టర్గా నేను చెప్తాను కదా, అది సినిమా యాక్టర్కి ఏడేమన్నా జరుగుతున్నది మన ఆంధ్రప్రదేశ్లో. మీతో ఉదాహరణ చిరంజీవి గారు వచ్చారు చూసాం మనం. ఇప్పుడు నేను వెళ్ళి ఏదో 8 సీట్స్ వచ్చినాయి కొనడానికి తర్వాత కాంగ్రెస్ పార్టీలో వచ్చేస్తారు. బట్ ఏం గదీ లేదు కదా, 19లో 0-0-0 అందుకంటే ముందు 14లో కూడా పెట్టినట్టున్నారు. అప్పుడు కూడా ఏం లేదు అనుకోండి, 19లో ఒక వ్యక్తి నెగ్గారు అంతే, ఆయన ఇప్పుడు వైఎస్ఆర్లో ఉంటున్నారు. సో ఈ 24 కూడా అలాగే ఆల్మోస్ట్ అలాగే ఉండొచ్చు అలాగే ఉంటుంది. సో ఇప్పుడు అంటే లాస్ట్ టైం అంటే ఎవరికి వారు పోటీ చేశారు, ఈసారి ముగ్గురు కలిసి, ఒకరు కాదు ఇద్దరు కాదు ముగ్గురు, ఒకటి జాతీయ పార్టీ బీజేపీ, తర్వాత ప్రాంతీయ పార్టీలు టీడీపీ అండ్ జనసేన ముగ్గురు పొత్తుగా కలిసి పోటీ చేస్తున్నారు. ఏకతాటిగా మూకుమ్మడిగా జగన్ గారి మీద అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ మీద పడ్డారు. సో కొంచెం టగ్ ఆఫ్ వారు ఉంటదంటారా? అది అది వాళ్ళు కలుస్తున్నారు కాబట్టి మాకు ఈజీ అవుతుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో. అంతే కలుస్తున్నారు కాబట్టి ఆ ఓట్ బ్యాంక్ వాళ్ళు ఏదో చేల్చుకుంటుంది అనుకుంటారు. ఆ ఓట్ బ్యాంక్ చేల్తుంది అన్నీ ఉంటాయి. ఇటు జగన్మోహన్ రెడ్డి గారి మీద పబ్లిక్లో ఒక రకమైన క్రేజ్ ఇమేజ్ ఉంది నిజంగా చాలా గట్టిగా. మన మీద పార్టీ అని చెప్తలేదు, ఓవరాల్గా చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ కార్యక్రమాల పట్ల ఎంత స్పీడ్గా రియాక్ట్ అయ్యి ప్రజలు ఆయన పట్ల ఎంత గొప్పగా ఆదరణతో ఉన్నాడు, చాలా గ్రేట్ అండి. బట్ అభివృద్ధి ఏం చేయలేదు, కేవలం సంక్షేమ పథకాలతో నెట్టుకొచ్చేసిన వైఎస్ఆర్సీపీ పార్టీ. అభివృద్ధి చేయకూడదు అనేది చేస్తున్నారు. ఏదో ఒక రోడ్డు ఒకటి రోడ్లు వేయలేదు అన్న దాని మీద
చూస్తారు తప్ప రోడ్లు కూడా చాలా చోట్ల చేశారు. అక్కడ ఉన్నట్టు స్థానిక ఎమ్మెల్యే గారు యొక్క ఏదైనా డిఫెక్ట్ ఉంటే తప్ప ఎవరైనా నిధులు తెచ్చుకుని ఇంట్రెస్ట్ ఉండి పబ్లిక్ గవర్నమెంట్ చుట్టూ తిరిగి ముఖ్యమంత్రి గారిని అడుగో లేకపోతే అధికారులు అడుగో మంత్రులను అడుగో అడిగిన వాళ్ళు తెచ్చుకుని రోడ్లు వేసిన ఉన్నారు. ఇదే గవర్నమెంట్ లో ఏం చేయాలంటే ఇప్పుడు మీకు రాజానారాయణ రాజానారాయణకి జగ్గంపేటకి యాజ్ అభివృద్ధి పరంగా డెవలప్మెంట్ పరంగా రోడ్స్ తీసుకుంటే ఆయన దాదాపుగా 1500-1700 కోట్లతోటి రాజాగారు రోడ్లు వేసుకున్నాడని చెప్తున్నారు. మరి ఇక్కడ లేదు అది, ఈయన ఎమ్మెల్యే కదా, ఇదే అధికార పట్ల ఉన్నాడు, ఆ డిఫెక్ట్ అది పార్టీ మీద పడుతుంది అనుకోండి. అది ప్రయత్నం చేస్తే ఎవరికైనా నిధులు తెచ్చుకునేటువంటి విధానం ఉంది, చేసుకోవాలి. సో అది ప్రధాన ధ్యేయంగా పెట్టుకుంటారో మీరు గెలిచిన తర్వాత, ఎందుకంటే పిఠాపురం నుంచి ఇప్పుడు జగ్గంపేటకి వస్తున్న దారిలో రోడ్లు అస్సలు బాగాలేవండి. బాగు నిజంగానే, మా ఊరు రోడ్ కూడా బాగు, చాలా అస్తవ్యస్తంగా ఉంటది. ఇదేదంటే ఆయన టైంలో సరిగ్గా ఇంట్రెస్ట్ చూపించలేదు ఈయన. రోడ్లని కాదు ఈ డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా ఇక్కడ గవర్నమెంట్ ఇచ్చినటువంటివి తప్ప గవర్నమెంట్ రొటీన్ గా ఇస్తారు కదా, ఈ జగ్గంపేటకి ఇస్తారు, పెద్దాపురానికి ఇస్తారు, పిఠాపురానికి ఇస్తారు, ఎవరికైనా ఇస్తారు. పెద్దాపురంలో అక్కడ ఎమ్మెల్యే లేకపోయినా ఇస్తారు. ఆ రకంగా ఇచ్చినటువంటి అభివృద్ధి తప్ప ఈయన స్వయంగా యాజ్ ఎమ్మెల్యేగా మనం సొంతంగా తెచ్చుకునే బోల్డ్ బోల్డ్ ఉంటాయి. మనం ప్రయత్నం మన నియోజకవర్గానికి అవసరమైనవి, మిగతా నియోజకవర్గాలతో పని లేదు మనకి, మన నియోజకవర్గానికి అవసరమైనటువంటివి ముఖ్యమంత్రి గారిని అడగచ్చు, లేకపోతే సంబంధిత మంత్రులు అడగచ్చు, సంబంధిత అధికారుల ద్వారా మనం ఇక్కడికి ఆ పనులు చేయించుకోవచ్చు. మరి ఇక్కడ జరగలేదు అది. మీరు గెలిచిన తర్వాత ఎటువంటి సమస్యల మీద దృష్టి పెట్టాలనుకుంటున్నారు? ఇప్పుడు ఎలాగో ప్రజల్లో తిరుగుతున్న ప్రచారం కోసం కదండి, సో మీ భార్య కావచ్చు ఇంటిలో పాది తిరుగుతున్నాయి, ఎటువంటి సమస్యలు ప్రజలు మీ ముందుకు తీసుకొస్తున్నారు? ప్రజల సమస్యలు అంటే యాక్చువల్గా నేను చెప్తాను కదండి, మామూలుగా ప్రజలకి ఇండివిజువల్ బెనిఫిట్స్ ఏదేస్తున్నారు, వెల్ఫేర్ స్కీమ్స్ ఏదైతే ఉన్నాయో దాని పరంగా మాకు ఒక్క కంప్లైంట్ కూడా ఎక్కడ లేదు. రోడ్లో తిరుగుతారు, నేనేమో మా వాళ్ళు తిరిగి డోర్ టు డోర్కి నేను వెళ్ళి కూర్చుంటున్నాను, 1 గంట 2 గంటలు కూర్చుంటున్నాను, అక్కడ నేను కూడా కొంచెం చోట్ల వెళ్తున్నాను అని ఎవరు కూడా నాకు వచ్చి నన్ను అడుగుతారు. అది కాకుండా జగ్గంపేట నియోజకవర్గంలో ఏమైనా సమస్యలు అదే నియోజక ఉన్నాయంటారా? ఉన్నాయా అని మిమ్మల్ని అడుగుతారు. ఉంటాయి, డెఫినెట్ గా ఉంటాయి. ఏంటంటే ఈ 5 సంవత్సరాల్లోనే వీళ్ళు గ్యాప్ పెట్టినటువంటి కొన్ని పనులు ఉంటాయి, రోడ్స్ ఉన్నాయి. రోడ్స్ డెఫినెట్ గా మనం గట్టిగా ప్రయారిటీ టాప్ ప్రయారిటీ పెట్టి రోడ్స్ అన్నది నేను డెఫినెట్ గా గౌరవ ముఖ్యమంత్రి గారి ద్వారా కానీ సంబంధిత మంత్రుల ద్వారా కానీ ఆ రోడ్స్ శాంక్షన్ చేయవలసిన అవసరం చాలా చాలా ఉంది. నేను గతంలో ఎమ్మెల్యేగా ఉన్నా, మంత్రిగా ఉన్నా, ఎంపీగా ఉన్నా ఆ రోడ్స్ ప్రతి చోట కూడా వేసాను. ఇప్పుడు మీరు వచ్చిన రోడ్డు అవ్వచ్చు, దీన్ని నేను 4 టైమ్స్ వేయించుంటాను. అంటే రోడ్ అంటే పాడైపోతుంది కదా, స్పాన్ 4 ఇయర్స్ 5 ఇయర్స్ ఉంటుంది. అలాగే నేను 15 ఇయర్స్లో దాదాపు 3-4 టైమ్స్ వేయించాను రోడ్డు. ఈ రోడ్ యాక్చువల్గా నేను పెట్టింది, నేను శాంక్షన్ చేసింది నేనే. ఇప్పుడు మీరు వచ్చిన రోడ్డు పాడైపోతుంది జగన్మేడ దగ్గర, ఆ రోడ్డు అంతా కూడా నేనే ఆర్ఎండ్ ఉండేది. 32 క్రోర్స్ మొత్తం బ్రిడ్జ్ ఒకటి రోడ్డు ఒకటి అన్ని శాంక్షించాను గత గవర్నమెంట్ లో నేను ఎంపీగా ఉన్నప్పుడు. సో ఆ నిధులు మొన్న వచ్చినాయి, వచ్చిన తర్వాత ఎవరు టెండర్ వేశారు, నా తెలియదు అది, మన సంబంధం ఉంటుంది కదా, ఆయన ఎమ్మెల్యే ఉన్నాడు కాబట్టి ఆయనే చూసుకోవాలి. ఏదో టెండర్ వచ్చింది ఎవరితో 4 ఇయర్స్ బ్యాక్ ఎప్పుడో ఫౌండేషన్ వేశారు మా ఊళ్ళోనే వేశారు, నాకు తెలియదు అనుకోండి వేశారు. వేసి ఇంకా ఈ రోజు వరకు కూడా వర్క్ స్టార్ట్ చేయలేదు. స్టార్ట్ చేయడం చేశారు ఏంటి, ఉన్న రోడ్ని బదులు పడిసి ప్యాచ్ ఇలా మొత్తం మొక్క మొక్కలు కింద చేసేసి అదే ఒళ్ళు చనిపోయారు కాంట్రాక్ట్. సో అందుకనే ఆయనకి ఈసారి టికెట్ రాలేదంటారు. అది దీని రోడ్ వేయలేదని కాదు, ఓవరాల్గా పార్టీకి కొన్ని ఈక్వెషన్స్ ఉంటాయి, సర్వేలు చేయించుకున్నారు, అన్ని చోట్ల చేయించారు కదా, కరెక్ట్, డెఫినెట్ అన్ని నియోజకవర్గాలు చేయించారు. సార్ ఇప్పుడు ఇట్లా ఈక్వెషన్స్ చేయించుకుని స్టాటిస్టిక్స్ ద్వారా ఎమ్మెల్యేలను బదిలీ చేస్తారు, బట్ ఎక్కడ కొన్ని చోట్ల నియోజకవర్గ ప్రజలు అసలు అభ్యర్థి ఎవరో కూడా తెలియదు, అటువంటి నియోజకవర్గాలకు కూడా ఎమ్మెల్యే అభ్యర్థిగా వేయడం జరిగింది. సో అది కొంత నెగటివ్ అవ్వదు, అసలు ఎవరు కోటేయాలి ప్రజలు? తెలిసిన అభ్యర్థి కోటేయడానికే ఇరు పార్టీల వారికి ఆలోచిస్తూ ఉంటారు, తెలియని అభ్యర్థికి ఎలా ఓటేస్తారు? తెలియన పెద్దని ఏముండదండి, ఒకప్పుడు వీళ్ళు మాత్రం ఫస్ట్ లో నెగ్గినప్పుడు ఎవరు ఎవరికి తెలియదు. మరి ఏంటంటే అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గాల యొక్క పరిస్థితి ఆధారంగా కొంతమంది చేంజ్ చేశారు. అది అది జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న ధైర్యం అది. నా మనసు ఎవరైనా సరే గవర్నమెంట్ ఇన్ని కార్యక్రమాలు చేసాను, ప్రజలకి ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేశాను, నేను దాదాపు 2,55,000 కోట్ల రూపాయలు ప్రజల కోసం మనం ఇచ్చాం, నిధులు ఖర్చు పెట్టాం, సంక్షేమ కార్యక్రమాలు చేస్తాం, ఇంత సక్సెస్ఫుల్గా చేస్తాం. ఎవరైతే మనిషి ఉండాలో జగన్మోహన్ రెడ్డి గారిని చూసి మరి ముఖ్యంగా అక్కడ ఎవరు వెళ్ళినా సరే నెగ్గే పరిస్థితి ఉంటుందనే ఉద్దేశంతో ఇచ్చారు.